గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అంటే ఫ్యూ డేస్ బ్యాక్ ఏంటంటే జగన్ గారి మీద దాడి జరిగింది కదా, ఒక ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అది రియల్ గానే చేస్తారు బ్రో. ఇది ఏంటంటారు, సింపతి కోసం ఎందుకు చేస్తారు? సింపతి చేయాలంటే అతనే కదా స్ట్రైట్ గా అడుగుతున్నాడు, మీ ఇంట్లో మంచి జరిగితేనే ఓటేయండి అన్నప్పుడు కావాలని ఎందుకు బ్రో అలా చేసుకుంటారు? మంచి అంటే ఓన్లీ డబ్బులు పంచి పెట్టడమేనా? డబ్బులు పంచి పెట్టడం అనేది ఫ్యూచర్ కోసం ఆలోచించాడు. పిల్లల మీద డబ్బులు పెట్టాడు కానీ నార్మల్ వాళ్ళ మీద పెట్టలేదు కదా, వాళ్ళ ఫ్యూచర్ లో వాళ్ళు ఉపయోగపడతారు అన్నట్టుగానే పెట్టారు. ఇప్పుడు ఎగ్జాంపుల్, మీ ఫ్యామిలీ ఉన్నది అనుకోండి, మీరు సంపాదిస్తున్నారు, మీరు ఒక 100 రూపాయలు సంపాదించారు అనుకోండి, 100 రూపాయలు సంపాదిస్తే 100 రూపాయలు వెళ్ళి సినిమాలకి షికార్లకి ఖర్చు పెట్టేస్తే మిగతావి పోషించేది ఎలాగా ఫ్యామిలీని? ఇప్పుడు ఐఏబీ పరిస్థితి కూడా అలానే అయిపోయింది. అలా అంటే ఎక్కడ కూడా ఎక్కడైనా కూడా కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్కువగానే ఉంది కదా బ్రో. అలా కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి చెప్పట్లేదు, పెట్టుబడి అలా డబ్బులు ఇవ్వటం కనకుండా కొంచెం డెవలప్మెంట్ చేస్తే బాగుంటది అని నా ఒపీనియన్. మేము ఇక్కడ దాకా రాము కదా హైదరాబాద్, అలా ఇన్స్టిట్యూట్స్ కానీ రోడ్స్ కానీ కొంచెం కంపెనీస్ కానీ డిఫరెంట్ కంపెనీస్, విజయవాడ, వైజాగ్ అనేది మంచి సిటీస్, సో అలా డెవలప్ చేస్తే బాగుంటుంది అని నా ఒపీనియన్. ఇప్పుడు చాలా మంది ఆరోపించేది ఏంటంటే 2019లో కోడికత్తి కేసు, ఇప్పుడేమో రాళ్ళదాడి, సింపతి కోసమే అని అంటున్నారు. మనకు తెలియదు, వాళ్ళకే తెలియదు. మీరు మీ ఒపీనియన్ ఏంటి అని అంటలేదు. మీరు చెప్పారు కదా సింపతి కాదు అని అనుకుంటున్నా నేను కూడా. సింపతి కోసం అయితే ఎవరు అంటే, ఇప్పుడు వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు, వాళ్ళ ఫ్యూచర్ కూడా వాళ్ళు ఆలోచించుకుంటారు కదా, ఏదో ఒక రాయసు వేస్తే వాళ్ళకి ఏమో ఓట్లు పడతాయి అనేది. ఇప్పుడు అందరూ ఎడ్యుకేటెడే కదా బ్రో. సో అలా వైసీపీ ఆరోపిస్తున్నట్టు టీడీపీఏ చేపించింది అంటున్నారు. అది టీడీపీ అయినా చేయించవచ్చు, లేదంటే వాళ్ళకి పర్సనల్ ప్రాబ్లమ్స్ అని ఉండొచ్చు, అలా మనం చెప్పలేము. పర్సనల్ ప్రాబ్లమ్స్ వల్ల కూడా చేయించి ఉండొచ్చు కూడా అనుకుంటున్నారు. అంటే ఇప్పుడు మీరు అన్నట్టు తీసుకుంటున్నట్టయితే వైసీపీకి ఎంత శాతం ఓట్ పర్సంటేజ్ రావచ్చు నెక్స్ట్ ఎలక్షన్? ఈ ఎలక్షన్ లో అయితే పక్కగా 100 వస్తుంది బ్రో. మళ్ళీ విన్ అయితే అవుతాడు, 175 లో 100 పక్క వస్తుంది. జగన్ గారు ఏమో వైనాట్ 175 అంటారు. కొంతమంది ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉంటుంది కదా బ్రో. సో సిట్టింగ్ ఎమ్మెల్యే అందరినీ మార్చాడని కొంతమంది మీద వ్యతిరేకత ఉండడం వల్ల మేబీ ఆ వాళ్ళు ఓడిపోవచ్చు అలా చెప్పలేం. 100 అని చెప్పలేను కానీ పోటీ అయితే ఈసారి మస్తుగా ఉంటుంది. కాంపిటీషన్ కింగ్ కాంటెస్ట్. టీడీపీ అయితే ఈసారి తగ్గదు. అంటే మీ ఒపీనియన్ ప్రకారం ఈసారి ఎలక్షన్ లో ఎవరు గెలవచ్చు? నా ఒపీనియన్ అయితే కొంచెం మంచి జరగాలంటే టీడీపీ రావాలి అని కోరుకుంటున్నాను. టీడీపీ రావాలని కోరుకుంటున్నారు? కొంచెం డెవలప్మెంట్ అవ్వాలంటే టీడీపీ రావాలని కోరుకుంటున్నాను. అంటే నాకు మాకు అనిపించేది ఏంటంటే, ఏదైనా మీడియా పర్స్పెక్టివ్ లో ఏదనిపిస్తానంటే, మనం కోరుకునేది ఏంటంటే మావాడు తక్కువ స్కామ్ చేశాడు కాబట్టి మావాడిని ఎంచుకోవాలి. అసలు మన ఒపీనియన్ ఏంటంటే, అసలు స్కామ్ చేయనోడే వద్దని అనుకోవట్లేదు కదా మనం. అది మనకు తెలియదు, నాకు అంత నాలెడ్జ్ లేదు. ఓకే ఓకే. మీరు తెలంగాణ ఓకే, అంటే తెలంగాణ అయినా పర్లేదు బ్రో. మీ ఒపీనియన్ ప్రకారంగా జగన్ గారు రాడు బ్రో, జగన్ గెలుస్తాడు. ఎందుకు అంటారు? ఎందుకంటే ఏం చెప్తాం బ్రో, అంత టఫ్ కాంపిటీషన్ రెడ్డిస్ తన రెడ్డిస్ కావాలి, అంత టఫ్ కాంపిటీషన్ లేదనిపిస్తుంది. ఆయన కాంపిటీషన్ లేదనిపిస్తుంది. 2 మంత్స్ అయిపోయింది ఎలక్షన్ కూడా ఇచ్చి, అయినా ఏం లేదు. నార్మల్ ఒకప్పుడైతే పాదయాత్ర చేసేవారు, సంథింగ్ అలా ఉండే. మీ ఫ్రెండ్ అన్నట్టే చూసుకున్నాం. వై ఎందుకు హైదరాబాద్ కి వచ్చారు? హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ వదిలేసి ఒక్క మాట చెప్పండి, ఆంధ్రప్రదేశ్ క్యాపిటల్ ఏది చెప్పండి ఒక మాట. ఇప్పుడు ఒకప్పుడు చంద్రబాబు నాయుడు కూడా అనుకున్నాడు విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేద్దామని. ఇప్పుడు నేనేమంటున్నానంటే అమరావతిని క్యాపిటల్ గా చేద్దాం అనుకున్నారు. సో అమరావతి అని చెప్పుకునే ఒక హోప్ ఉంది జనాలకి, కానీ ఇప్పుడు 3 క్యాపిటల్స్ కాస్త ఇంకేది లేకుండా పోయింది. ఇప్పుడు ఏంటి, ఇంకొక 10 సంవత్సరాలు లేకపోతే 5 సంవత్సరాలు హైదరాబాదే ఉమ్మడి క్యాపిటల్ గా కావాలని చెప్పేసి ఎవరన్నారు? సజ్జలా గారే అన్నారు కదా. దీని మీద అసలు క్యాపిటల్ గురించి పట్టించుకోకపోతే ఎలాగా? అలా ఇంకొక ఎమ్మెల్యే అయితే క్యాపిటల్ ఏమైనా కూడి పెడతాదా అని అంటున్నారు. ఈ 10 ఇయర్స్ క్యాపిటల్ అనేది ఇద్దరికి సేమే. బట్ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ నుండి ఆంధ్రాకి వచ్చి అక్కడ క్యాపిటల్ సిటీ పెట్టాలనుకున్నారు కదా. సో ఒక గవర్నమెంట్ ఉండేటప్పుడు అది 5 ఇయర్స్ 10 ఇయర్స్ లో క్యాపిటల్ అనేది రాదు. మినిమం ఈ హైదరాబాద్ డెవలప్ అవ్వడానికి 22-30 అంటే నేనంటే ఏంటంటే, వీఆర్ నాట్ సపోర్టింగ్ ఎనీ పొలిటికల్ పార్టీ. నేనేమంటున్నానంటే ఒక 5 ఇయర్స్ లో అయినా డెవలప్ చేయడానికి కాదు. సో ఇప్పుడు నా
ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఏంటంటే ఆల్రెడీ చంద్రబాబు గారు డిసైడ్ చేశారు, దాన్ని డెవలప్ చేస్తే బెటర్ అని. వై అంటే త్రీ క్యాపిటల్స్ వై అంటే చాలా మంది ఒపీనియన్ అక్కడ రైతులు కూడా చాలా పొలాలు తీసేసుకుని వాళ్ళు డెవలప్ చేద్దాం ఉన్నారు. సో జగన్ గారు అలా ఆయన చెప్పింది ఏంటి కాకుండా అదే డెవలప్ చేస్తే బెటర్ కదా. మీరేమంటారు దీనికి? అంటే కర్నూలు వాళ్ళకి ఎప్పుడు నిండు అక్కడ క్యాపిటల్ అవ్వాలని అది అనుకుంటున్నారు. డెవలప్ అవ్వడం ఇంపార్టెంట్. ఎవరైతే ఏపీ భయం ఏమన్నా ఉంది మళ్ళీ రాయలసీమ సెపరేట్ అడుగుతారు? అలా ఏం లేదు, అలా ఏం అడగరు. సరే థ్యాంక్ యూ, థ్యాంక్ యూ బ్రో, థ్యాంక్ యూ సో మచ్. హాయ్ బ్రో. హాయ్ బ్రో. అంటే ఇటీవల జగన్ గారి మీద రాళ్ల దాడి జరిగింది కదా, ఎలా చూస్తారు దీన్ని? ఇద్దరు ఇద్దరు మనుషులను కూడా అరెస్ట్ చేశారు. ఖండ ఖండాలుగా ఖండిస్తాం వాటిని. జగన్ ఆయన ఏమనుకున్నావు? అప్పుడు కావాలి జగన్, రావాలి జగన్ అన్నారు కదా, ఇప్పుడు కూడా అలానే అనుకుంటుంటే మధ్యలో వీళ్ళు అడ్డుపడుతున్నారు. అందుకని అంటే ఈసారి కూడా జగనే గారేనా వచ్చేది? సంక్రాంతికి పోవడానికి ఆయన కావాలి కదా. అయ్యో అవునా? అంటే జగన్ గారు వస్తే ఇంకా అయ్యి అస్సాం ఇంకా అవునా? అంటే చాలా మంచి డబ్బులు ఇచ్చారు, విడిగా ఖర్చు పెడుతున్నాడు అంటే పంచి పెడుతున్నాడు అని ఉన్నది కదా, మంచి పనులు చేస్తున్నారని ఉన్నది. ఏ ఏ పని ఒకసారి నీకు తెలిసి చెప్పండి. అమ్మఒడి చాలా ఉన్నాయి కదా. అమ్మఒడి అమ్మఒడి బూమ్ బూమ్ బీర్లు ఇప్పుడు అయినా అయ్యాను? లేదండి, పేరు లేదు. ఏం లేదా? ఇప్పుడు మన క్రికెట్ ఆడడానికి పోయినప్పుడు వాళ్ళు టేస్ట్ చేస్తున్నారు వేరే దేశాలలో బూమ్ బూమ్ బీర్లు ఇవేం బూర్లు అని చెప్పేసి. ఒకటి చెప్పండి సీరియస్గా, ఏంటంటే ఇద్దరు ఇద్దరు మనుషుల్ని ఇద్దరు అబ్బాయిలని ఏంటంటే అరెస్ట్ చేశారు కదా. ఇప్పుడు 2019లో కోడికత్తి సీనే రిపీట్ అవుతుంది అని అంటున్నారు, ఎలా చూస్తారు? ఇది వాస్తవం కదా? ఇప్పుడు ఆయన జడ్ సెక్యూరిటీ ఉంది, ఆయన ఒక సీఎం, సీఎం హోదాలో ఉన్నారు, ఆయన మీద ఎవరు రాలేయడానికి వస్తారు? ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నారు, ఏం అధికారం ఉంది? ఏం లేదు కదా. ఇప్పుడు చంద్రబాబు ఉన్నాడు, ఆయన కూడా ఏం అధికారం లేదు కదా. ఇప్పుడు ఆయన సీఎంకి ఎంత సెక్యూరిటీ ఉంటుంది? రాయ్ ఎక్కడి నుంచి వచ్చి కరెక్ట్ వచ్చి ఇక్కడే తగులుతా? అదంతా రాజకీయ నాటకం భయ్య అంతే. అంటే ఇప్పుడు ఇద్దరు ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా, వాళ్ళ సంగతి ఏంటి మరి? ఇక నెక్స్ట్ టైం ఎలాగో టీడీపీ వస్తారు కదా, వాళ్ళు ఎలాగో రిలీజ్ అవుతారు, అప్పటి వరకు వెయిట్ చేస్తారంటే ఇంకో నెల 15 రోజులే కదా. ఫిక్స్ అయిపోయారు, టీడీపీ వస్తుంది, ఈజీగా వస్తుంది. అంటే ఏంటి నమ్మకం? అంటే జగన్ గారు ఏమో అంత కాన్ఫిడెంట్ గా వై నాట్ 175 అంటే మొత్తం సీట్లు గెలిచేస్తామని అంటున్నారు కదా. నేను తెలంగాణలోని ఆంధ్రలో ఎవరు పిచ్చోళ్ళు కాదు, ఒకసారి ఒకసారి ఛాన్స్ అంటే ఇచ్చారు అంతే. ఈ రెండోసారి ఇస్తే ఇక వాళ్ళ వాళ్ళ బాధలు ఎవరు ఆపలేరు. ఇంక ఆల్రెడీ కేసీఆర్ కూడా అలానే చేశారు, 2 సంవత్సరాలు ఉన్నారు మొత్తం అడగదింగిన తెలంగాణ రాష్ట్రం. ఇప్పుడు ఏపీ కూడా రెడీగా ఉంది సెకండ్ టైంకి. ఒకప్పుడు ఏపీ తెలంగాణ అనేటువంటి డెవలప్మెంట్ అంటే, ఇప్పుడు మనమే ఇప్పుడు యూపీ ఉంది, మిగులు రాష్ట్రం అయిపోయింది, 72,000 కోట్లు మిగులు బడ్జెట్, తెలంగాణ 120,000 కోట్లు అప్పు, ఆంధ్రప్రదేశ్ ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, ఇంకా ఆ లెవెల్లో అప్పుల్లో ఉన్నారు. ఈ ఏడ క్లియర్ అయితే ఇవన్నీ ఎవరు కడతారు? నువ్వు నేను కట్టాలి, ఆడొచ్చేమన్నా కడతాడు రూపాయి. జగన్ గారు చేసేవి హత్యా రాజకీయాలు అని అంటే ఏమంటారు? ఒక మాటలు చెప్పండి. మనకు అంత పెద్ద పెద్ద మాటలు తెలియదు భయ్యా, ఏదో చిన్న చిన్న పేపర్లు చదువుతా ఉంటాం అంతే. హత్యలు గీతలు అయితే మళ్ళీ మనల్ని వచ్చి మర్డర్ చేస్తారు, ఎందుకు చెప్పు? ఒక్క మాటలో చెప్పాలంటే అసలు డెవలప్మెంటే లేదా జగన్ గారి ప్రభుత్వంలో? ఇప్పుడు డెవలప్మెంట్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం చదువుకున్నాం కదా, మనకు ఒక ఊరుంది, కావాల్సింది ఏంది? మంచి రోడ్డు కావాలి, పోవడానికి రావడానికి రవాణా సౌకర్యాలు కావాలి. ఇప్పుడు ఈయన 5 సంవత్సరాలు ఏడ రోడ్డు వేసిండు, ఒకసారి చూపే కదా. తెలంగాణలో కనీసం రోడ్లైనా ఉన్నాయి, అక్కడ అవి కూడా లేవంట. బస్సులు ఇట్లా వంగిపోతున్నాయి, ఆటోలు యాక్సిడెంట్ అయింది, చాలా మంది చనిపోతున్నారు. ఇప్పుడు రైతుల పరిస్థితి చూడు, అమరావతి అన్నారు అది కూడా ఇదైంది. ఇప్పుడు ఏదో ఒక రాజధాని ఉంటే కనీసం అదైనా డెవలప్ అయ్యేది కదా. ఇప్పుడు ఏం లేకుండా రిషికొండను మొత్తం దూతున్నాడు అంట ఆ కొండని. ఏం మొత్తానికి కోడికత్తి డ్రామాలను ఇది కూడా అలానే అంటారు? అది అంత జడ్జ్ చేసే లెవెల్లో మనం లేం భయ్యా. మీరు చెప్పిన దాని ప్రకారం కావచ్చు. ఇప్పుడు ఆయన ఒక సీఎం కదా, ఇప్పుడు రేవంత్ రెడ్డి ఉన్నాడు, పోయి మనం వెళ్ళి రాయి కొట్టగలం ఆయన్ని? ఆయన కూడా ఎవరు కొట్టలేరు, ఇది రాజకీయ స్టంట్ ఒకటి. అంటే ఇప్పుడు ఫేమస్ అవ్వాలంటే ఏదేదో చేస్తున్నారుగా, ఇలా రాయి దెబ్బకైనా 2 ఊట్లు పడతాయేమని జనాలు ఏం చెప్పలేక, ఇగో నాకు ఎవడో కొట్టిండో దెబ్బ తగిలిందా అని చెప్పుకోనిక అంతే. జనాలు అయితే ఏపీ వాళ్ళు అయితే పిచ్చోలు కాదులే భయ్యా, వాళ్ళు కూడా ఎంత కొంత. సరే సరే, థ్యాంక్ యూ. హాయ్ బ్రో. హాయ్. ఒక ఫ్యూ డేస్ బ్యాక్ జగన్ గారి మీద దాడి జరిగింది, రాళ్లతో జారి చేశారు అని అంటున్నారు, ఒక ఇద్దరిని అరెస్ట్ చేశారు కూడా, దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? దాని మీద నా ఒపీనియన్ వచ్చేసి అది జగనే కుట్రతో చేశాడేమో అని మా ఒపీనియన్. ఎందుకంటే పోయినసారి ఎలక్షన్స్ జరిగినప్పుడు కూడా జగన్ కి ఏదో ఒకటి జరగడం వల్ల మళ్ళీ అతను గెలిచాడు, కాబట్టి ఈ సంవత్సరం కూడా మళ్ళీ ప్లస్ పాయింట్ కి ఇది నెగిటివ్ తో మళ్ళీ బెటర్ కి. ఇప్పుడు ఆపోజిట్ గా మన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ వాళ్ళ భయంతో కాబట్టి పాజిటివ్ కోసం ఇది ఇలా చేశారు.
అంటే ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా, అంటే కోడికత్తి సీను ఉన్నాడు కదా, అంటే కోడికత్తితో పొడిచాడు కదా సీను, అదే రిపీట్ అవుతుంది అంటున్నారా ఏంటి మీరు? తెలియదు. అంటే వాళ్ళిద్దరిని అరెస్ట్ చేశారు కదా, ఒకవేళ నిజంగానే చేసి ఉంటే వాళ్ళు టీడీపీ కార్యకర్తలని ఆరోపిస్తున్నారు కదా, మీరేమంటున్నారు కావాలని చేయించుకున్నాడు సింపతి కోసం అని అంటున్నారు. ఇప్పుడు ఇద్దరిని అరెస్ట్ చేశారు కదా, సింపతి కోసమే తప్ప అంటే ఆ ఇద్దరు పరిస్థితి ఏందంటారు ఇంతకి? తెలియదు అంతే సార్. థ్యాంక్ యూ బ్రో. థ్యాంక్ యూ.